మన దేశంలో ఎన్నో చారిత్రాత్మక ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని విచిత్రమైన ఆలయాలు కూడా ఉన్నాయి. దేవతలతో పాటు దెయ్యాలు, రాక్షసులకు కూడా దేవాలయాలు ఉన్నాయి. ఇలాంటి వాటి గురించి వింటే మనకు ఆశ్చర్యం, విస్మయం కలుగుతాయి. అలాంటి ఆలయాలేంటి, వాటి ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో అనేక ఘాట్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ చనిపోతే నేరుగా స్వర్గానికి పోతారని చెబుతారు. ఇలాంటి వారణాసిలో సింధియా ఘాట్ వద్ద ఒక శివుడి ఆలయం ఉంది. ఈ శివాలయం ఒక పక్కకు వాలిపోయి ఉంటుంది. ఇలా వాలడానికి కారణం ఏమిటన్న విషయం ఎవరూ చెప్పలేకపోతున్నారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఉన్న విచిత్ర ఆలయం కాలభైరవనాథ్ ఆలయం. ఇక్కడ కాలభైరవనాథ్ దేవుణ్ణి మహాశివుని ప్రతిరూపంగా భావిస్తారు. ఇక్కడ నైవేద్యంగా ఏం సమర్పిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. స్వామివారికి నైవేద్యంగా మద్యాన్ని సమర్పిస్తారు. అది కూడా విస్కీ లేదా వైన్ మాత్రమే. విగ్రహం నోట్లో ఆ మద్యాన్ని పోసి దాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. సాధారణంగా ఆలయాల బయట దుకాణాల్లో పువ్వులు, స్వీట్స్ను అమ్ముతుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఆలయం బయట మద్యాన్ని అమ్ముతారు. ఔరంగజేబు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో చాలా హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. దీనిలో భాగంగానే రాజస్థాన్లోని పుష్కర్ ప్రాంతంలో కూడా దేవాలయాలను ధ్వంసం చేశారు. అయితే ఔరంగజేబు కంటబడినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న దేవాలయాల్లో బ్రహ్మదేవుని ఆలయం ఒకటి. ప్రపంచంలోని ఏకైక బ్రహ్మదేవుని ఆలయం ఇదే. ఇక్కడ బ్రహ్మకు నాలుగు తలలుంటాయి. ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారన్న దానికి సరైన ఆధారాలు లేవు. అయితే ఈ ఆలయంలోకి బ్రహ్మచారులు వెళ్లరు. అలా వెళ్తే వాళ్ళకి పెళ్లి కాదని చెబుతారు. హిందూ పురాణాల్లో బ్రహ్మ కూడా ఓ భాగమైనప్పటికీ ఆయనకు ఇక్కడ తప్ప మరెక్కడా గుడి లేదు. పాలరాయితో తయారు చేయబడిన ఈ ఆలయంలో గోడలు వెండి నాణేలతో నిక్షిప్తం చేయబడ్డాయి. పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఓ కాళీమాత ఆలయం ఉంది. దీన్ని చైనీస్ కాళీ మందిర్ అంటారు. ఇక్కడ చైనా దేశం నుంచి వలస వచ్చిన వాళ్ళు ఎక్కువగా నివసిస్తుంటారు. వాళ్ళు ఇక్కడ కాళీమాతను తమ కులదైవంగా భావిస్తారు. వీళ్ళు అమ్మవారికి నైవేద్యంగా నూడిల్స్ను సమర్పిస్తారు. మనకు ఇదంతా ఒకంత ఆశ్చర్యం కలిగించినా వీళ్ళు మాత్రం నూడిల్స్ ప్రసాదాన్ని అందజేస్తారు. ఈ ఆలయం పేరు బుల్లెట్ బాబా దేవాలయం. రాజస్థాన్లోని జోధ్పూర్కు దగ్గరగా ఈ బుల్లెట్ దేవాలయం ఉంది. దీన్ని ఓం బన్నా దేవాలయం అని కూడా అంటారు. గతంలో ఒకసారి ఓ యువకుడు బుల్లెట్ పై వెళ్తూ ప్రమాదంలో మరణించాడట. ఆ వాహనాన్ని పోలీసులు ఎన్నిసార్లు స్టేషన్కు తీసుకెళ్లినా తిరిగి ఆ వాహనం ప్రమాదం జరిగిన ప్రాంతానికే వెళ్లేదట. దీంతో ఆ వాహనంలో యువకుడి ఆత్మ ఉందని గ్రామస్తులు భావిస్తారు. బుల్లెట్ వాహనానికి ఒక గుడి కట్టి పూజలు చేస్తున్నారు. ఎవరైనా ఈ దారి గుండా వెళ్లాల్సి వస్తే తప్పకుండా ఈ వాహనానికి దండం పెట్టి మరీ వెళ్తారు. లేదంటే తమ ప్రయాణం సరిగా సాగదని నమ్ముతుంటారు. సాధారణంగా ఏ ఆలయంలోనైనా దేవుడినైనా దేవతనైనా ఆరాధిస్తారు. ఈ ఆలయంలో ఎలుకలే దేవతలు. ఇక్కడ ఎలుకలను దేవుళ్లుగా భావించి పూజలు చేస్తారు. అంతేకాదు, ఎలుకలు తిని వదిలిన ఆహారాన్ని ప్రసాదంగా భావిస్తారు. అదే కన్నిమాత దేవాలయం. రాజస్థాన్లోని బికనీర్కు 30 కిలోమీటర్ల దూరంలో ఈ కన్నిమాత దేవాలయం ఉంది. ఈ ఎలుకలు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాయి అన్నదానికి సరైన సమాధానం మాత్రం దొరకటం లేదు. మన కోరికలు తీర్చేవారినే, మనకు మంచి చేసేవారనే దేవుళ్లతో పోలుస్తాం. వారికి గుడులు కట్టి పూజలు చేస్తాం. చెడు చేసేవారిని దెయ్యాలుగా, రాక్షసులుగా భావిస్తాం. అలాంటి వారిని దూరం పెడతాం. అయితే మన దేశంలో ఒకే ఒక చోట మాత్రం రాక్షసి అయిన హిడింబిని పూజిస్తారు. అదే మనాలి. ఇక్కడ హిడింబి అనే దేవాలయం ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించే కులివంశరాజులు హిడింబిని తమ కులదేవతగా పూజించేవారు. పాండవుల్లో ఒకరైన భీముడు భార్యే ఈ హిడింబి. సిమ్లాకు దగ్గరలో ఉన్న రాంపూర్ అనే గ్రామంలో దుర్గామాత ఆలయం ఉంది. ఈ ఆలయంలోకి పెళ్లైన దంపతులు జంటగా వెళ్లకూడదట. అలా వెళ్లిన వారు విడిపోతారన్నది ఇక్కడి వారి నమ్మకం. అలా చాలా మంది విడిపోయారట కూడా. చాలా ఏళ్లుగా ఈ సంప్రదాయం అమల్లో ఉంది. స్థానికులే కాకుండా బయటి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ నిబంధనను అతిక్రమించరు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి ప్రాంతంలో దాదాపు 1700 అడుగుల ఎత్తులో ప్రమాదకరమైన మార్గం ఉంది. దీన్నే ఘాటా లూప్ అంటారు. ఇక్కడ ఒక చోట చిన్న దేవాలయం ఉంది. ఈ ఆలయంలోకి వెళ్లే వాళ్ళు ఇక్కడ సిగరెట్, మినరల్ వాటర్ను ముందుకు పెట్టి కదులుతారు. అలా చేయని వాళ్ళు ప్రమాదానికి గురవుతారని ఇక్కడ నమ్మకం. అలా చాలా మంది చనిపోయారట. అందుకే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇదే ఫాలో అవుతుంటారు. రాజస్థాన్ రాష్ట్రం దౌసా జిల్లాలోని మహేందిపూర్ బాలాజీ దేవాలయం ఉంది. ఈ ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు దెయ్యాల్ని, ఆత్మల్ని వదిలించుకోవడానికి వస్తుంటారు. భారతదేశంలో ఇప్పటికీ భూతవైద్యం జరుగుతున్న ప్రదేశంగా
ఈ ఆలయానికి గుర్తింపు ఉంది. ఈ ఆలయంలో ప్రసాదాన్ని ఇవ్వరు, అలాగే ఆలయం నుంచి బయటికి వెళ్లేటప్పుడు భక్తులు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెబుతారు. ఎందుకంటే దుష్టశక్తులు దీన్ని ఆహ్వానంగా తీసుకుని శరీరంలోకి ప్రవేశిస్తాయని భక్తులు బలంగా నమ్ముతుంటారు. ఇలాంటిదే మధ్యప్రదేశ్లో కూడా ఓ ఆలయం ఉంది, అదే దేవ్జీ మహారాజ్ మందిర్. ప్రతి నెల పౌర్ణమి రోజున భక్తులు తమకు పట్టిన దయ్యాలను దుష్టశక్తులను వదిలించుకోవడానికి ఈ ఆలయానికి వస్తుంటారు. దుష్టశక్తులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఏటా ఇక్కడ దయ్యాల ఉత్సవం నిర్వహిస్తుంటారు. కేరళలోని కొడంగల్లూరు భగవతి ఆలయంలో ఒక విచిత్రమైన సంప్రదాయం ఉంది. కాళీదేవి పునర్జన్మగా భావించే భద్రకాళీదేవికి ప్రతి ఏటా 7 రోజుల పాటు వింత భరణి పండుగ నిర్వహిస్తారు. ఈ పండుగలో భక్తులు ఎర్రని వస్త్రాలు ధరించి కత్తులు పట్టుకుని వింతగా తిరుగుతుంటారు. రక్తం కారేలా కత్తులతో తలపై కొట్టుకుని దేవిని నీచమైన పదాలతో తిడుతూ పాటలు పాడుతుంటారు. అమ్మవారికి ఇచ్చే కానుకలను విగ్రహం వద్దకు విసురుతారు. ఆ తరువాత ఆలయం స్తంభాలను కర్రలతో పదే పదే కొడతారు. పండగ తర్వాత 7 రోజులు ఈ ఆలయాన్ని మూసివేసి ఆ తర్వాత రక్తపు మరకలను శుభ్రం చేస్తారు. మన దేశంలోని పురాతన దేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న దేవరగట్టు ఆలయం ఒకటి. కర్ణాటక సరిహద్దులో ఉండే ఈ ఆలయంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి కర్రలతో ఒకరి తలపై ఒకరు కొట్టుకుంటారు. ఇక్కడ మాల మల్లేశ్వరుడు చేతిలో రాక్షసుడు హతమైన సందర్భంగా పురుషులు రాత్రంతా తమ రక్తాన్ని చిందిస్తుంటారు. దాదాపు 100 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉత్సవంలో ఇది వరకు కర్రలకు బదులు గొడ్డలి బాకులను వాడేవారట. ఇది ఉత్తరప్రదేశ్లోని జగ్మీవాలో ఉన్న హనుమాన్ ఆలయం. ఈ ఆలయంలో ఉన్న బోరింగ్ పంపుకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ నీటిలో ఔషధ గుణాలున్నాయట. ఈ నీళ్లు తాగితే అన్ని రోగాలు మటుమాయం అవుతాయట. మధ్యప్రదేశ్కు చెందిన ఒక సాధువు ఇక్కడికి వచ్చి బోరు నీటిని ఔషధ గుణాల నీటిగా మార్చాడట. దీంతో ఇక్కడికి వచ్చే భక్తులు ఈ నీటిని తాగనదే ఇక్కడి నుంచి వెళ్లరు. ఇది ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం. కేదార్నాథ్కు వరదలు వచ్చినప్పుడు ఈ ఆలయం, దాని ఎదురుగా ఉన్న నంది చెక్కు చెదరలేదు. వరదల్లో మాత్రం చాలా మంది చనిపోయారు. అయితే ఆలయంలో తలదాచుకున్న వాళ్లు మాత్రం బతికి బట్టగట్టారు. అంత భారీ వరద వచ్చినా ఆలయం నంది చెక్కు చెదరకుండా ఉండడం ఆశ్చర్యమే మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.